రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు బీరకాయ నిలవ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: బీరకాయలు 1.5 కేజీ, ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చింతపండు 1/2 కేజీ, పేస్ట్ లాగా చేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు 1/2 కేజీ, వెల్లుల్లి రెమ్మలను పేస్ట్ చేసుకోవాలి. గ్రౌండ్ నట్ ఆయిల్ 1 కేజీ, ఎండుమిరపకాయలు 6, కారం 1/2 కేజీ, పసుపు 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1/4 కేజీ లేదా రుచికి సరిపడినంత, పోపు సామాన్లు జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. శుభ్రంగా కడిగి ఉంచుకున్న బీరకాయలను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజులో ముక్కలను కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా కొంచెం పొడవుగా ఉండేలా చూసుకోండి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి పసుపు ఉప్పు బీరకాయ ముక్కలకు బాగా పట్టేలాగా కలపాలి. ఇలా చేయడం వలన బీరకాయలో ఉన్న వాటర్ అంతా దిగిపోతుంది. దీన్ని 1 అరగంట పాటు పక్కన పెట్టుకోండి. తర్వాత చింతపండును వాటర్ వేసి నానబెట్టి చింతపండు గుజ్జును తీసుకోవాలి. ఇలా కన్నాల జల్లెడలోనికి తీసుకుని చేతితో ఇలా అంటే ఈ చిల్లులలో నుంచి పేస్ట్ అంతా కిందకు పడుతుంది. నార్మల్గా అయినా పేస్ట్ని తీసుకోవచ్చు, లేదా ఈ ప్రాసెస్ అయితే ఈజీగా ఉంటుంది. ఇలా తీసుకున్న చింతపండు పేస్ట్ను స్టవ్ మీద పెట్టి చిక్కగా వచ్చేటట్లుగా చేయాలి. బాగా ఉడికించుకోవాలి. అంటే మనం పులిహారలోకి పేస్ట్ ఎలాగైతే తయారు చేస్తామో అలా బాగా చిక్కగా అవ్వాలన్నమాట. తరువాత ఒక వెడల్పాటి గిన్నెలో ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ లేదా నువ్వుల నూనె వేసుకుని హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలను వేసుకుని వేగనివ్వాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఎండుమిరపకాయలను వేసి వేయించుకోవాలి. తర్వాత కొంచెం మెంతులు, జీలకర్ర వేసి 1 లేదా 2 నిమిషాలు పాటు వేయించుకోవాలి. గరిటెతో బాగా కలుపుకున్న తర్వాత ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేయడం వలన పచ్చడికి అదనపు టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పేస్ట్ చేసి ఉంచుకున్న వెల్లుల్లి ముద్దను ఈ ఆయిల్లో వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. నార్మల్గా పచ్చడిలో వెల్లుల్లి రెమ్మలు తొక్కలు తీసుకుని వేసుకుంటాం. ఈ బీరకాయ పచ్చడిలో వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాము. వెల్లుల్లి పేస్ట్ను ఇలా బాగా కొంచెం ఎర్రగా వచ్చే వరకు వేపుకోవాలి. గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. తర్వాత 1/2 కేజీ కారం తీసుకుని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్నప్పుడు ఉండలు కట్టకుండా చూసుకోవాలి. కారం వేయగానే మొత్తం ఆయిల్ అంతటిని పీల్చేస్తుంది. ఇలా చిక్కగా తయారవుతుంది ఈ మిశ్రమం. ఇలా చిక్కగా తయారవుతుంది, ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న బీరకాయ ముక్కలను పిండుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు చూసారు కదా ఎంత వాటర్ వచ్చిందో. ఈ బీరకాయల్లో ఉన్న వాటర్ అంతా దిగిపోయింది. ఇందులో ఆవపిండి, మెంతిపిండి వేసుకుని కలుపుకోవాలి. ఆవపిండి, మెంతిపిండి వేసుకోవడం వలన పచ్చడి సువాసన బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలకు ఆవపిండి, మెంతిపిండి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆవపిండి, 2 టేబుల్ స్పూన్స్ మెంతిపిండి కలుపుకోండి.
కలిపినప్పుడు చేత్తో కలుపుకుంటే మొత్తం ముక్కలన్నిటికి పిండి బాగా పడుతుంది. ఇప్పుడు మనం ముందుగానే సిద్ధం చేసి ఉంచుకున్న ఈ పేస్ట్ చల్లారిన తర్వాత బీరకాయ ముక్కలను ఈ పేస్ట్లో వేసుకుని కలుపుకోవాలి. చల్లారిన తర్వాత చేయండి. వేడిగా ఉన్నప్పుడు చేస్తే బీరకాయ ముక్కలు చేదుగా అయిపోతాయి. వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు, వేడిగా ఉన్నప్పుడు వేయడం వలన బీరకాయ ముక్కలు చేదుగా అవుతాయి. ఇప్పుడు సిద్ధం చేసి ఉంచుకున్న చింతపండు గుజ్జును కూడా బీరకాయ ముక్కలు పేస్ట్లో వేసుకోవాలి, కారం పేస్ట్లో వేసుకోవాలి. మొత్తం ఈ మూడింటిని గరిటతో లేదా చేతితో బాగా కలుపుకోవాలి. చేతితో అయితే చెయ్యి మండుతుంది కదా కారం, కాబట్టి గరిటతో కలుపుకోండి. ఇలా మొత్తం సిద్ధం చేసుకున్న ఈ బీరకాయ పచ్చడిలో మరి కాస్త ఉప్పు వేయండి. ఆల్రెడీ మనం బీరకాయకి వేసాము, అది సరిపోదు కాబట్టి మరి కాస్త అంటే చూసుకుని ఎంత సరిపోతుందో వేసుకోండి. అంతే, చూసారు కదా గుమగుమలాడే బీరకాయ పచ్చడి. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ పచ్చడి ఒక 6 నెలల పాటు నిలువ ఉంటుంది. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.